టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది అయితే ఆయన ఈసారి తన నియోజకవర్గం కొడంగల్ కు గుడ్ బై చెప్తున్నారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది రేవంత్ గతంలోనే దీనిపై క్లారిటీ ఇచ్చిన వార్తలు మాత్రం ఆగటం లేదు కొడంగల్ నుంచి కాకుండా మరో నియోజకవర్గం చూసుకుంటారనే చర్చ మాత్రం నడుస్తోంది రేవంత్ రెడ్డి సొంతూరైన కొండారెడ్డిపల్లి గ్రామం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది అయితే అచ్చంపేట ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆయన కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి గురునాథ్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు అనంతరం రెండు వేల పద్నాలుగులోనూ టీడీపీ అభ్యర్థిగా మరోమారు తన ప్రత్యర్థిని మట్టి కరిపించారు అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందారు ఆ తర్వాత ఏడాదికే జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించి సత్తా చాటారు అనంతరం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా అనూహ్యంగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి టీపీసీసీ చీఫ్ గా అధికార పార్టీని శాయశక్తులా ఎదుర్కొంటూ వస్తున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన గళం బలంగా వినిపించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు అయితే కొడంగల్ నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది కొడంగల్ నియోజకవర్గానికి సమీపంలోని కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న కల్వకుర్తి నుంచి ఆయన బరిలో దిగుతారనే ప్రచారం మరోసారి సాగుతోంది కల్వకుర్తి అయితేనే అన్నింటికీ అనుకూలంగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ భావిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది కొడంగల్ నుంచి రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది అయితే రేవంత్ ఇప్పటికే కొడంగల్ నుంచే పోటీ చేయడంపై తేల్చేశారు అయినా ఇలాంటి వార్తలు మాత్రం ఆగటం లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి